हेलो वाइब्रेंट पीपल अंदरू एला उन्नारू वेलकम बैक टू वाइब्रेंट सागा मी अंदरिकी मुंदुगा नवरात्रि शुभाकांक्षलु मी अंदरिलल्लो नवरात्रि संदडि प्रारंभिंचेसारा మా ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంటి ముందర ముగ్గు వేసుకొని పొద్దున లలిత సహస్రనామాలతో డే స్టార్ట్ చేశామన్నమాట. మనం రెండు రకాలుగా దసరా చేసుకుంటాం కదా, ఒకటి నవదుర్గలు, రెండోది వచ్చేసి మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరుపుకునే ప్రాసెస్లో స్వర్ణాలంకృత కనకదుర్గాదేవితో స్టార్ట్ చేసి రాజరాజేశ్వరి అమ్మవారితో ఎండ్ చేస్తాం కదా. నేను రెండో ప్రాసెస్లో చేసుకుంటున్నాను, స్వర్ణాలంకృత కనకదుర్గాదేవితో స్టార్ట్ చేశానన్నమాట. సో ఇవాళ ఏ ఏ ప్రసాదాలు చేశాను, పూజ ఎలా జరిగింది అన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇవాళ అమ్మవారికి ప్రసాదంగా నేను ఉప్పు పొంగలి లేకపోతే పొంగలి చేస్తున్నానమాట. దానికోసం ఈ గ్లాస్లో సగము పెసరపప్పు సగము రైస్ తీసుకుంటున్నాను. మనకి ఇండియాలో అయితే పొంగల్ చేయడానికని సపరేట్గా ఒక రైస్ దొరుకుతుంది, నాకు అంత సౌకర్యం ఇక్కడ లేదు, అందుకని నేను సోనామసూరి రైసే వాడుకుంటున్నాను. మనము ఈ రెండింటిని చక్కగా ఒక 3 నుంచి 4 సార్లు వాటర్తో కడుక్కుంటే ఏదన్నా దుమ్ము లేకపోతే రాయి ఏదన్నా ఉంటే చక్కగా కడిగేసి తీసేయచ్చు. దాని తర్వాత నేను వచ్చేసి 1 కప్పుకి 3.5 కప్స్ ఆఫ్ వాటర్ వేసానమాట. అంత చక్కగా ఉడికిపోవాలి పప్పు తర్వాత అన్నము. దాని తర్వాత ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు రానిస్తాను. ఈలోపు అల్లం, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు వీటిని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తాలింపుకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ అల్లం వేసి కొంచెం కుక్ అయ్యేంత వరకు మనం స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి కొంచెం అల్లం కుక్ అయింది అని అనిపించినప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసుకొని మనం స్పూన్తో ఒకసారి కలుపుకోవాలన్నమాట. అది కుక్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర వీటిని కూడా దీంట్లో వేసేసుకొని ఒక 2-3 సార్లు మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇవంతా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత మనము కరివేపాకు రెమ్మలు దాంట్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, నేను ప్రెషర్ దిగిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసాను. రైస్ అలాగే పెసరపప్పు 2 చక్కగా ఉడికిపోయాయి, ముద్దలా ఉన్నది. సో మనం స్పూన్తో ఒకసారి నీట్గా అడుగు అంటుకుందా లేదా అని టెస్ట్ చేసుకొని కలిపేసిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, మనకు ఎంత టేస్ట్కి సరిపోతుందో అంత ఉప్పు వేసేసుకొని ఇందాక మనం చేసుకున్న తాలింపును కూడా దాంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేస్తే మన పొంగలి రెడీ అన్నమాట. చాలామంది ఇందులో కాజు కూడా యాడ్ చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. వాళ్ళు నేను ప్రసాదానికి చేశాను కాబట్టి అలా ఏది ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. ఇలా అమ్మవారి కోసం ఒక కప్లో సైడ్కి తీసుకొని ప్రసాదం రెడీ చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను ఎప్పటిలాగే కలిసానికి రెడీ చేసుకుంటున్నానమాట. ఎప్పుడు కలిసం నేను పూజకి కొంచెం సేపు ముందరే పెడతాను, ఎందుకంటే అప్పుడే మనం చక్కగా స్నానం అంతా చేసి వచ్చి ఉంటాం కదా ఫ్రెష్గా. సో ప్రసాదం కానీ కలసం కానీ నేను అప్పుడే పెడతానమాట. ఈ కోకోనట్ నేను ముందు రోజు తెచ్చుకున్నాను. సో దీనికి బొట్టు పెట్టేసి నేను ఈసారి ఏమనుకున్నానంటే అమ్మవారి వెండి రూపు ఉందన్నమాట నాకు, సో దాన్ని పెట్టి కలసానికి మనం పూజ చేసుకుందామని అనుకున్నాను. సో ఇక్కడ అష్టకష్టాలు పడి నేను కలసానికి అమ్మవారి రూపు కడుతున్నానన్నమాట దారంతో. సో అలా అయిపోయిన తర్వాత నా దగ్గర, ఇదివరకు మీరు చూస్తుంటే నా దగ్గర అష్టలక్ష్మి చెంబు ఉంది కదా, దాంట్లోనే చక్కగా నీళ్లు పోసేసుకొని కుంకుమ పసుపు అక్షంతలు వేసుకొని నేను కలసాన్ని రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా కలిసం రెడీ అయిపోయిందనమాట. పైన అమ్మవారికి జాకెట్ ముక్క పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి కింద పూజ చేసుకోవడానికి అమ్మవారి రూపు ఉంటే బాగుంటుంది కదా. నా దగ్గర దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి 3 విగ్రహాలు ఉన్నాయి. సో ఒక చిన్న ప్లేట్ తీసుకొని రైస్ వేసి వాళ్ళ 3 దాని మీద కూర్చోపెట్టాను. అలాగే వినాయకుడిని కూడా మధ్యలో కూర్చోబెట్టానమాట గణపతి పూజకని. సో ఇక్కడ నేను ఇంకా దీపారాధన చేసేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నానమాట. మనము బొమ్మల కొలువులో కూడా అమ్మవారిని కూర్చోపెట్టుకున్నాం కాబట్టి బొమ్మల కొలువు కూడా దసరాలో అమ్మవారితో సమానం కాబట్టి నేను అక్కడ కూడా ఒక చిన్న దీపం పెట్టుకున్నాను. సో ఆ దీపము వీలైనంత వరకు నూనె నేను చెక్ చేసుకుంటూ పోస్తూనే ఉన్నానమాట, ఎప్పుడూ ఆ దీపం వెలుగుతూనే ఉండాలని చెప్పేసి సాయంకాలము పగలు. సో ఆ దీపాన్ని అలా అక్కడ పెట్టానన్నమాట. ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేసేసాను, అందరము కొంచెం సేపు అమ్మవారిని తలుచుకుందాం.
నా మొదటి రోజు పూజ ఇలా జరిగిందండి. సింపుల్గా ప్రసాదం చేసుకొని చాలాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామము వేరే పద్యాలు చదువుకుంటూ గడిపానన్నమాట. ఆ రోజు సండే అవ్వడం వల్ల, ఉద్యోగానికి సెలవు ఉండడం వల్ల కూడా చాలాసేపు కేటాయించగలిగాను. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మీ అందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజించుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరిళ్ళకి అమ్మవారు రావాలని, మీ అందరినీ దీవించాలని, మీ అందరూ ఎంతో సుఖంతో సంతోషంతో ఉండాలని నేను ఈ నవరాత్రిలో కోరుకుంటాను అమ్మవారిని. మరొకసారి మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, వైబ్రెంట్ సాగా.